హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే ఒక ఇంజన్ బండి అయితే వచ్చిందనమాట. దీని లోపల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం కథ అనేది అయితే మీకు ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా జస్ట్. ఏంటంటే ఈ బండి, ఒక బండి ఇంజన్ లోపల పోతే ఏమేమి అవుతాయి, మ్యాక్సిమం ఒక మెకానిక్ అనేది ఏమేమి చేంజ్ చేస్తాడు వస్తువులు అనేది జస్ట్ మీకు అయితే షాంపిల్ అయితే చూపిస్తా. బండి ఇంజన్ పోయింది అనేది మేము ఎట్లా గుర్తుపడతాం, ఏ రకంగా గుర్తుపడతామేమో అనేది కొన్ని కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తా చూడండి. ఫస్ట్ మెకానిక్ దానికి రాగానే మెకానిక్ అనేది ట్రాల్ కొడతానమాట. ట్రాల్ కొట్టంగానే బండి ఇంజన్ సౌండ్ అనేది వింటానమాట. విన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి అనేది స్మోక్ ఏమైనా వస్తుందా అనేది చెక్ చేస్తానమాట. స్మోక్ అంటే తెల్ల పొగ లాంటిది ఏమైనా వస్తే 100%గా బండి అనేది ఇంజన్ పోయినట్టే అనమాట. ఇంజన్ అంటే అట్లా డిసైడ్ చేయడానికి రాదనమాట. అంటే ఆఫ్ బోర్ అంటారు, ఫుల్ బోర్ అంటారు. అంటే ఫుల్ ఇంజన్, ఆఫ్ ఇంజన్ అంటే బోర్ పిస్టింగ్. అంటే మనం ఫుల్ ఇంజన్ ఎట్లా వస్తుంది అని అంటే ఫుల్ ఇంజన్ కనెక్టింగ్ రాడ్ సౌండ్ వస్తుంది అనమాట. ఇంజన్ లోపల కనెక్టింగ్ రాడ్ సౌండ్ వస్తే మాత్రమే ఇంజన్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. కాకపోతే మనకు ఫుల్ బోర్ చేసుకుంటే బాగుంటుందా, ఆఫ్ బోర్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. దాంతోపాటు ఫుల్ బోర్కి ఎంత అవుతుంది, ఆఫ్ బోర్కి ఎంత అవుతుంది అనేది కూడా క్లారిటీగా అయితే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకైతే నేనైతే ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తా. బండి ఇంజన్ సౌండ్ అయితే అండి, ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేద్దాము. ఓకే, ఒకసారి అయితే నేను సెల్ఫీ కొడుతున్నాను అండి. ఓకే, మనకైతే బండి అయితే స్టార్ట్ అయ్యింది. సౌండ్ అయితే ఒకసారి పొగ చూడండి, ఎంత పోగొస్తుంది. ఒకసారి బండి స్టార్ట్ చేసి ఎంత పోగొస్తుంది చూడండి. ఓకే, బండి అయితే ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఒకసారి పొగ చూడండి, ఇంకా పొగ వస్తుంది అనేది. దాంతోపాటు ఇంజన్ సౌండ్ కూడా వినండి, ఇంజన్ సౌండ్ కూడా వినండి. మొత్తం ఇది ఇంజన్ పోయిన బండి అనమాట, మొత్తం ఫుల్ ఇంజన్ బండి. ఇంజన్ మొత్తం పోయిందనమాట. ఇది సౌండ్ అయితే మీరు వినొచ్చు. ఓకేనా, మాకు ఇంజన్లో ఇప్పుడు ఏమేమి సామాన్ పోయినాయి, ఏం కథ అనేది అయితే క్లారిటీగా అయితే మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఇది నేను ఇంజన్ మొత్తం ఓపెన్ చేసిన అనమాట. ఇంజన్ మొత్తం ఓపెన్ చేసేసిన తర్వాత కనిపిస్తున్నాయా, ఇంజన్ సామాన్ అనేది ఏడు వాడిని ఇప్పి పెట్టేసిన అనమాట. మొత్తం ఏమేమి పోయినాయి ఇందులో అనేది మీకు ఒకసారి అయితే చెప్పనికైతే ట్రై చేస్తాను. మెయిన్గా ఒక బండి అనేది ఇంజన్ పోయింది అనేది మేము ఎట్లా డిసైడ్ చేస్తామని చెప్పాను కదా. అయితే మెయిన్గా ఒక బండి ఇంజన్ పోవడానికి కారణం ఏంటి అంటే ఆయిల్ సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోతే మాత్రం 100%గా బండి అనేది ఈ కనెక్టింగ్ రాడ్, ఇప్పుడు నా చేతుల నుంచి చూసినా ఈ కనెక్టింగ్ రాడ్ అనేది పోతుంది అనమాట. ఎందుకోసం పోతుంది అనంటే ఆయిల్ టైం టు టైం చేంజ్ చేయకపోతే, టైం టు టైం సర్వీసింగ్ చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. మెయిన్గా ఏ మెకానిక్ అయినా చెప్పేది ఇదనమాట, టైం టు టైం అనేది ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ అనేది మెయింటెనెన్స్ చేస్తే ఏ బండి అయినా పర్ఫెక్ట్గా అయితే నడుస్తుంది అనమాట. ఓకేనా, ఇది సెకండ్ గేర్ అనమాట, ఇది సెకండ్ గేర్ వీల్. ఇదైతే పోయిందనమాట మొత్తము, ఈ సెకండ్ గేరు ప్లస్ ఇది చూసారా, ఈ గేర్ అనేది ఈ బండికి అయితే ఖచ్చితంగా పోయిందనమాట. మీ ఇంజన్ల సామాన్ అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే పోయినాయన్నమాట ఈ బండిలోపడైతే. చూడొచ్చు ఏడు వాన్నే ఉన్నాయన్నమాట. ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ కూడా వాల్స్ గిల్స్ అన్నీ పోయినాయన్నమాట. ఇదైతే ఇవన్నీ లైట్ మిషన్ కాడికి పోయి రిపేరింగ్ అయ్యి వస్తాయన్నమాట. మొత్తం సామాన్ మొత్తం కనిపిస్తుంది కదా, ఈ సామాన్ మొత్తం రిపేరింగ్ అయ్యి వస్తాయన్నమాట. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బండి మొత్తం ఓపెన్ చేసేసిన అనమాట. ఈ బండి మొత్తం ఓపెన్ చేసేసిన తర్వాత ఏమేమైంది, ఏం కథ అనేది మొత్తం చెప్తాను మీకు స్టోరీ అయితే. సరేనా, ఇప్పుడైతే నేను ఈ బండి అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేసేసిన, ఈ బండికి సామాన్కి అయితే వెళ్ళాలి. ఇంకో బండి కూడా వచ్చిందనమాట, స్పెండర్ ప్లస్ పక్కకి. ఎందుకంటే నేను మొన్న అయితే పెట్టిన 10 రోజులు అయితే ఉత్తానే ఉన్నా, ఖాళీనే ఉన్నా, షాప్ కాడ అయితే ఏం గిరాకీ లేదని చెప్పేసి అయితే మీకైతే వీడియో అయితే పెట్టిన, యూట్యూబ్లోకి అయితే వీడియో అయితే పెట్టిన. అది పెట్టిన తెల్లారే నాకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఫస్ట్ ఒక బండి వచ్చింది, తర్వాత ఇంకొక బండి వచ్చింది, నెక్స్ట్ ఇంకొక గ్లామర్ కూడా వస్తుందన్నమాట. అది కూడా ఓపెన్ చేయాలి ఇంజన్. మొత్తం 3 బండ్లు అయితే ఈ ఒక్కరోజు 3 ఇంజన్లు అయితే ఓపెన్ చేస్తుందన్నమాట. అదొక ప్లేషల్ అనమాట. చూడొచ్చు సామాన్ అయితే ఇప్పుడైతే ఇంజన్ సామాన్ అయితే నేనైతే కడుగుతున్నా. ఇదైతే లైట్ మిషన్ కడుకొని సామాన్ అయితే తీసుకొచ్చిన అనమాట. ఏ బండిది, మనం ఫస్ట్ ఇంజన్ ఏది ఓపెన్ చేసినామో అదే బండిది అనమాట. మనము ఇంజన్ సామాన్ అయితే మొత్తం ఒరిజినల్ అయితే తీసుకొచ్చినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజన్ చేసుకుంటప్పుడు మెయిన్గా ఒక గుర్తుపెట్టుకోండి, ఆఫ్ బోర్ అయితే ఎప్పుడూ చేపియద్దు, ఫుల్ బోర్ చేపించుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎందుకోసము అనంటే ఆఫ్ బోర్ చేస్తే దాదాపుగా మీకు 5000 నుంచి 6000 వరకు ఖర్చు వస్తుంది అనమాట మెకానిక్ ఛార్జ్తో కలిపి. మీరు ఫుల్ బోర్ చేపించుకున్నారనుకోండి 10,000 వరకు వస్తుంది, కానీ బండి మాత్రం ఒక 5-6 సంవత్సరాల వరకు మళ్ళీ చేతి పెట్టకుండా నడుస్తుంది అనమాట.
అట్లన్నమాట. ఆపబోర్ చేపిస్తే మళ్ళీ ఒక సంవత్సరం లేదా సంవత్సరంన్నర వరకల్లా మళ్ళీ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లా ఓకేనా. ఇప్పుడైతే నేను రెండు బండ్ల సామాన్ అయితే తీసుకొచ్చాను అనమాట, జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే. ఓకేనా, ఇదైతే ఒక బండిది, ఇది ఇంకొక బండిది అనమాట. ఇదేమో స్పెండర్ ప్లస్ ఇంజన్ అనమాట, స్పెండర్ ప్లస్ ఇంజన్ మొత్తం ఇది అనమాట, ఇంజన్ సామాన్ మొత్తము. ఈ దీనికి ఏ బండిది ఆ బండికి అయితే సపరేట్గా అయితే పెట్టినాం అనమాట. ఏదాన్ని ఆ దానికి అయితే సపరేట్గా అయితే పెట్టిన, దీన్ని అయితే సపరేట్గానే పెట్టిన. కనిపిస్తుందా, ఇది కూడా సపరేట్గానే పెట్టిన. ఇంకో గ్లామర్ కూడా ఉంది, అది కూడా సపరేట్గానే పెట్టినాం. బండి కూడా సపరేట్గానే ఉందన్నమాట అది. ఓకేనా, ఈ వీడికైతే ఈ స్పెండర్ ప్లస్ సామాన్ అనమాట మొత్తం ఇదంతా. ఇదేమో స్పెండర్ ప్లస్ సామాన్, ఇది మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఒక బండి వేస్తే దాదాపుగా ఒరిజినల్ ఐటమ్ వేస్తే, మెయిన్గా అన్ని ఒరిజినల్ వేస్తే దాదాపు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 10,000 దాకా వస్తుంది ఫ్రెండ్స్, మెకానిక్ చార్జ్తో కలిపి. ఇంకా ఎక్స్ట్రా అంటే ఇప్పుడు మనకు చైన్ కిట్ పోయింది, బ్రేక్ లైనర్ పోయినాయి, వైజర్ పోయింది, అవి ఉంటాయి కదా, అవి పోతే ఇంకా 1,000 నుంచి 1,500 అయితే పక్క పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదైతే ఖచ్చితం అనమాట. ఓకేనా, మీరు ఎప్పుడు చేపించుకున్నా కూడా ఫుల్ బోర్ చేపించుకోవడానికే ట్రై చేయండి. ఆ బోర్ చేపిస్తే మాత్రం డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి అనమాట, డబ్బులు అయితే ఖచ్చితంగా వేస్ట్ అయిపోతాయి. ఫుల్ బోర్ అంటే మొత్తం ఇంజన్ మొత్తం ఇప్పేసి ఏ దానికి అది ఇట్లా నీట్గా కడిగి ప్రతి ఐటమ్ అనేది ఇంజన్ లోపల బేరింగ్లో కడికించి మొదలు పెడితే ఇంజన్ల గేర్లు కానీ టైమింగ్ చైన్ కానీ క్లచ్ ప్లేట్లు కానీ చాలా ఐటమ్స్ కొత్త పడతాయి అనమాట. ఇట్లా చేస్తే ఏంది అని అంటే ఇంజన్కి లైఫ్ అనేది పెరుగుతుంది. బోర్ అంటే ఏమవుతుంది, ఆ బోర్ అంటే ఏమవుతుంది, కాళ్ళు పిస్టింగ్ ఒకటే కట్ అవుతుంది, ప్లస్ పిస్టింగ్ ఒకటే కొత్త వస్తుంది, వాల్స్ కొత్త వచ్చేస్తాయి. మా అంటే టైమింగ్ చైన్ ఒకటే కొత్త వస్తుంది, ఆ టైమింగ్ చైన్ మంచిగా ఉంటే వేస్తారు, లేకపోతే అదే ఫిట్ చేసేస్తారు అనమాట. అట్లా డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతాయి అనమాట. ఇట్లా చేపించుకుంటే ఏంది అని అంటే ఇంజన్కి లైఫ్ అనేది పెరుగుతుంది అనమాట. చూసిరా, ప్రతి ఐటమ్ అనేది ఇట్లా ఇప్పి నీట్గా కడిగి శుభ్రంగా కడిగి లైట్నింగ్ కార్డ్ రిపేరింగ్ అయ్యేసిన తర్వాత ప్రతి ఐటమ్ అనేది డీజిల్ తోటి కానీ పెట్రోల్ తోటి కానీ నీట్గా కడిగి ఇట్లా నీట్గా అయితే ఫిట్ చేస్తామన్నమాట. ఇట్లా ఫిట్ చేసిన తర్వాత సూపర్గా అయితే బండి అయితే సెట్ అవుతుంది. నేను సెట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు బండి ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా మంచిగా సెట్ అయిందా కాలేదని కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ మీరు బండి స్టార్ట్ చేసి చూపించినప్పుడు ఎంత పొగు వచ్చింది, చాలా అంటే చాలా పొగు వచ్చింది అనమాట. జస్ట్ మీకు ఇది ఈ వీడియో అయితే ఎవరికి పని నేర్పడానికి అయితే కాదు, జస్ట్ నేను ఇన్ని రోజులు మెకానిక్ పని నేర్చుకున్నా కదా నా అనుభవాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ఇంజన్లు అయితే తిప్పిన, ఏ బండి ఇప్పినా పర్వాలేదు. నా దగ్గరకు వచ్చిన బండికి అయితే ఫుల్ బోర్కే ప్రిఫరెన్స్ ఇస్తాయి ఎక్కువ, ఎందుకంటే ఆ బోర్ అయితే చాలా తక్కువ చేస్తాను అనమాట. ఆ బోర్ చేయాలంటే ఆలోచిస్తాను అనమాట, ఎందుకు కస్టమర్తో డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి, కస్టమర్కి ఇంకా మంచి చేయాలి, కస్టమర్ అయితే ఎట్లా సాటిస్ఫాక్షన్ చేస్తాడు అనేది చూస్తాను అనమాట. ఇంజన్ సౌండ్ అయితే ఏంటండి, ఇదైతే కూలింగ్ పెట్టేసిన బండి అయితే పర్ఫెక్ట్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే మీకు దగ్గర నుంచి బండి అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను, ఒకటికి 2 సార్లు అయితే చూసుకోండి, మీకు కూడా అర్థమైపోతుంది బండి ఎట్లుంది ఏం కథ అనేది, అయితే పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఒకటికి 2 సార్లు అయితే చూడండి, ఎందుకంటే ఎప్పుడైనా పర్వాలేదు, నా దగ్గరనే కాదు వేరే మెకానిక్ దగ్గర ఉన్నా కూడా ప్రతి ఐటమ్ అయితే ఒరిజినల్ ఏమని చెప్పండి. ఒరిజినల్ వేస్తే మాత్రమే 10,000 దాకా వస్తుంది, లేదు ఆర్డినరీ వేస్తాం వేరే వాళ్ళకి అమ్మేస్తాము అని అనుకునే మూమెంట్ ఉందనుకోండి, 5,000లో కూడా నేను ఇంజన్ చేయడానికి రెడీగానే ఉన్నా, 5,000లో కూడా కంప్లీట్గా అయిపోతాయి అనమాట. కాకపోతే అన్ని ఆర్డినరీ వస్తువులు అయితే పడతాయి, కాకపోతే ఎప్పుడు కూడా నేను అట్లా చేయను, కాకపోతే మ్యాక్సిమం ఒరిజినల్ అయితే ఇవ్వాలి. ఇప్పుడైతే బండి అయితే రేట్ చేస్తున్నా, ఇక్కడికి అయితే పోగోయే మన వస్తుందేమో చూడండి. బండి అయితే పొగ అయితే ఏమి రావట్లేదు, బండిని అయితే కూలింగ్ అయితే పెట్టేసిన బండి అయితే సూపర్గా సూపర్ ఫిట్ అయిపోయింది. ఇట్లా అయితే అనమాట బండి మొత్తం ఫుల్ ఇంజన్ చేసుకొని అన్ని ఐటమ్స్ అనేది ఒరిజినల్ అయితే వేయించుకుంటే అన్నీ వేయించుకుంటే ఇట్లయితే అవుతుంది అనమాట. ఈ బండి ఫైనల్గా ఈ బండి మొత్తంకి 10,000 దాకా వచ్చింది అనమాట, వాళ్ళ ఇంజన్ సామాన్ వరకే 10,000 దాకా వచ్చింది అనమాట. ఇంజన్ సామాన్ ప్లస్ ఈ బయట ఐటమ్ ఉన్నాయి, చిల్లర ఐటమ్ అంటే ఏంటివంటివంటే బంపర్ ఒకటి, ఇంకా బ్రేక్ లైన్, అది చైన్ కిట్టు, లైట్లు అవి ఇవి ఉన్నాయన్నమాట. చిల్లర చిల్లరగా అన్నీ కలిపితే అది చిల్లరగా ఉంటాయి, చిల్లర చిల్లర సామాన్లకు అన్నిటి కలిపి దాదాపుగా 10,000 దాకా అయింది అనమాట. ఓకేనా, ఈరోజు అయితే ఫుల్గానే ఉంది షాప్ దగ్గర గిరాకీ అయితే. ఓకే, అక్కడికి అయితే మా తమ్ముడు అయితే వాటర్ కొడుతున్నాయి ఆయన బండికి అయితే షాప్ దగ్గర అయితే. ఇంకొక బండి అయితే ఫిట్ చేసిన, ఇంకొక బండి అయితే ఉంది ఇక్కడ సైడ్ అయితే. ఇంకా గ్లామర్ అయితే ఇంటి దగ్గర అయితే పెట్టినమాట, షాప్లో బండ్లు ఎక్కువండే నైట్ ఇంటికి తీసుకుపోయి పెట్టేసినాము. ఓకేనా, ఇంకోసారి అయితే నేను ఇప్పుడైతే ఈ బండి అయితే ట్రాల్ కొట్టి అయితే చూపిస్తాను మీకు ఒకసారి అయితే బండి ఎట్లా వెళ్తుంది ఏం కథ,
బండి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం కథ అనేది అయితే మనము గమనిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అయితే మనం బండి ట్రాల్ కొడదాం. ఓకే, ఇటు నుంచి అయితే నేను మూవ్ అవుతున్నా, ఒకసారి అయితే గమనించవచ్చు బండికి ఏమైనా సౌండ్ వస్తుందా ఏంది అనేది ఒకసారి అయితే గమనిద్దాము. ఎందుకంటే కస్టమర్కి డెలివరీ ఇచ్చే ముందర ఖచ్చితంగా అయితే ఒకటికి రెండు సార్లు అయితే మనకు మంచిగా అనిపించాలన్నమాట. అంటే కస్టమర్కు బండి డెలివరీ ఇచ్చేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకటికి రెండు సార్లు, లేకపోతే ఇంకొక అర్ధగంట సేపు ఆపుకొని దాని ప్రాబ్లం ఏమున్నా సాల్వ్ చేసి ఇవ్వాలనే కోరిక అనమాట. కాకపోతే నేను ఇప్పుడే ఫస్ట్ మొత్తం ఫిట్ చేసిన బండి అయితే మీ ముందలే ట్రాల్ కొడుతున్నా. కాకపోతే నాకు ముందర వైజర్ సౌండ్ అయితే వస్తుంది, ఇక్కడ సైడ్ అయితే గమనించవచ్చు. నేను చేతి అయితే పెడుతున్నా, వైజర్ సౌండ్ అయితే ఒక్కటైతే వస్తుంది. కాకపోతే ఇంజన్ అయితే స్మూత్గా ఉందన్నమాట, ప్రతిది అయితే సూపర్గా సెట్ అయిపోయింది. చూడొచ్చు బొర్రం అని అయితే ముందరైతే వైజర్ సౌండ్ అయితే వస్తుంది. మీకైతే మళ్ళీ పోతుట అయితే చూపిస్తా. ఓకేనా? ఇన్ని నుంచి అయితే మనం యూటర్న్ వేసుకొని అయితే వెళ్దాము. ఓకే, చూడొచ్చు ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది, బండి కూడా ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది కూడా మీరు గమనించవచ్చు. ఓకేనా? ఈ నుంచి అయితే మనం స్పీడ్ వెళ్దాం. స్పీడ్ వెళ్ళి నేను వైజర్ పట్టుకుంటుంది, సౌండ్ వస్తుంది కదా బర్రం అని ముందర ఒకసారి అయితే గమనించండి. ఇక్కడ నేను చేతి తీస్తా, సౌండ్ వస్తుంది చూడండి, మళ్ళీ చేతి పెడుతుంది చూడండి. ఓకే, ప్రాబ్లం అనేది వైజర్ కాడ ఉందన్నమాట. వైజర్ లోపల క్లిప్లు అనేవి లూజ్ అయిపోయినాయి, అందుకే సౌండ్ వస్తుంది. ఈ ప్రాబ్లం అనేది కస్టమర్కి అనేది సాల్వ్ చేసి ఇవ్వాలి. బండి అయితే కూలింగ్ ఇవ్వాలన్నమాట. ఒక ఇంజన్ చేసిన తర్వాత దాదాపుగా దీన్ని చెక్ చేసుకుంటా ఉండాలి. ఒక గంట సేపు అయితే బండి రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక అర్ధగంట సేపు ఆపేసి ఇంజన్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గంట సేపు అయితే స్టార్ట్ చేసి ఉంచితే ఉంచాలన్నమాట. దీనే కూలింగ్ అంటారన్నమాట, ఇంజన్ మొత్తం కూలింగ్ పెట్టేసేయాలి. ఓకేనా? ఇది మొత్తం బండి అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. వైజర్ ప్రాబ్లం ఉంది, అదైతే వేయాలి. నెక్స్ట్ ఈ గ్లామర్ అయితే ఉందన్నమాట, ఆ స్పెండర్ ప్లేస్ అయిపోయిన తర్వాత ఈ గ్లామర్ అయితే ఫిట్ చేసేది ఉంది. ఓకేనా? ఇదే అనమాట. ఈ మూడు ఇంజన్లు అయితే ఓపెన్ చేసిన ఒకటే రోజులు అయితే మూడు ఇంజన్లు అయితే ఓపెన్ చేసిన 10 రోజులు అయితే ఖాళీగా ఉందని చెప్పినా కదా, ఆ 10 రోజుల పని డబల్ పెరిగింది అనమాట, డబల్కి డబల్ అయితే పెరిగింది. ఓకేనా? ఈ ఇంజన్ అయితే చేసేది ఉందనమాట. ఓకేనా? ఈరోజే పొద్దునే తీసుకొచ్చిన, ఎందుకంటే షాప్ చిన్నది కాబట్టి షాప్లో బండ్లు అయితే పట్టట్లేదు అనమాట. ఈ యూనికార్న్ వచ్చింది అనమాట, స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఉంది. ఓకేనా? ప్రతిదానికైతే షార్ట్కట్లు అయితే వీడియో అయితే చేసిన, ఫస్ట్ టైం అయితే ఇట్లాంటి వీడియో చేయడం అయితే. ఓకేనా? మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేసిన. ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అయితే కింద అయితే కామెంట్ పెట్టండి.